95 న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భోనగిరిలో జిట్ట బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అలైబలే కార్యక్రమం. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ శత్రుత్వం ఉండరాదన్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. మెదక్ జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సుడిగాలి పర్యటన. ఏడుపాయల దేవస్థానం వద్ద యాగశాల ప్రారంభం. ఘనంగా సీనియర్ నటి ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం. హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రజనీకాంత్. జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడులో విషాదం. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఉద్యమం విభిన్న పార్టీలు సిద్ధాంతాలు అభిప్రాయాలతో పనిచేసే నాయకులందరినీ ఒకటి చేసిన అలై బలై కార్యక్రమం నేడు సామాజిక తెలంగాణ సాధనకు వేదిక కావాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. భువనగిరిలో జిట్ట బాలకృష్ణారెడ్డి నిర్వహించిన అలై బలై కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందున తాను రాజకీయాలు మాట్లాడలేనన్నారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ దేశంలోని నెంబర్ వన్ గా ఉండాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేదిగా తెలంగాణ రాష్ట్రం ఉండాలన్నారు. విద్య అందరి జీవితాలు మారుస్తుందని బలహీన వర్గాలకు చెందిన తాను గవర్నర్గా ఉన్నానన్నారు. దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయం కోసం పోరాడాలని, అలాంటి పోరాటాల ద్వారా మరింత మెరుగైన తెలంగాణ సాధనకు కృషి చేయాలన్నారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ శత్రుత్వం ఉండరాదని అందుకు అలైబలే సహకరిస్తుందన్నారు. ప్రజల యొక్క సమస్యలు వాళ్ళ ఉదయాలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ ఉద్యమకారులని నేను మీకు సభాముఖంగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. భిన్నమైనటువంటి అభిప్రాయాలున్నా, భిన్నమైనటువంటి సిద్ధాంతాలున్నా తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ కూడా ఏకం కావాలని నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు తెలంగాణ అంటున్నారు, కానీ ఒక వేదిక మీదకి రావడం లేదు. అందుకనే మొట్టమొదటిసారి ఏం చేయాలని ఆలోచన చేసి మా మిత్రుడు భాస్కర్ యాదగిరి గారు వారు వామపక్ష భావాలున్న నక్సలైట్ వాళ్ళైనా భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఏ రాజకీయ పార్టీ కానివారటువంటి ప్రముఖులు కూడా అందరు కూడా ఆ కార్యక్రమంలో వచ్చి రాజకీయాల కథ శత్రువులుగా భావించదని వేదిక ఏర్పాటు చేసింది అలై బలై అని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నా. శత్రుత్వం అనేది పెట్టుకోకూడదు, విభేదాలు ఉండొచ్చు, విమర్శలు చేయొచ్చు, కానీ శత్రుత్వం అనేది అసలే సమాజంలో పనికిరాదు. సమాజం యొక్క అభివృద్ధికి అది అడ్డంకం. అందుకనే అలైబలై కార్యక్రమం యొక్క ఉద్దేశము రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డిలు మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం వద్ద యాగశాలను వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణ నడుమ ప్రారంభించారు. వనదుర్గామాత సన్నిధిలో మొదటిసారిగా యాగశాలను 42 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఇక నుండి నిత్యం యాగం జరగనుంది. మెదక్ నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, చిలుమల మదన్ రెడ్డి
అధికారులు పాల్గొన్నారు. మంత్రికి రాజగోపురం వద్ద ఈవో సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలు పుణ్యహవచన తదితర పూజల అనంతరం హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిష, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డీఓ సాయిరామ్, ఏఎంసీ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ అధ్యక్షులు బాలగౌడ్, కోల్చారం ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, గడీల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాపన్నపేట మండల కేంద్రంలో 35 లక్షలతో నిర్మించిన వెటర్నరీ బిల్డింగ్, 20 లక్షల విలువైన సీసీ రోడ్డును మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. కొత్త లింగాయపల్లిలో 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు. రామతీర్థంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. మెదక్ పట్టణంలో సమైక్య భవనం, డిసిసిబి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, కలెక్టర్ రాజహర్ష, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డిలతో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నువ్వు 6 నెలలనే 24 గంటల కరెంట్ ఇస్తా అంటున్నావు, నిజంగానే నువ్వు గిట్ట ఇస్తే ఇది చిత్రమే అన్నాడు, చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది, చిత్రమైందా విచిత్రమైందా? అంటే మనిషికి పట్టుదల ఉంటే, నిజాయితీ ఉంటే, చెయ్యకూసుంటే ఏ పనైనా సాధ్యమని మన కేసీఆర్ చూపించింది. ఇలా మున్పట్ల ఇంకా మోటార్లు కాలుతున్నాయే, ఎందుకంటే మోటార్లు కాలితే ట్రాక్టర్లు వేసుకొని సంగారెడ్డి పోయి కరెంట్ ఆఫీస్ ముంగట పండుకుంటే 2 వద్దులకు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఇస్తే తీసుకొని వద్దు. దానికి లంచాలు, తొవ్వంట ఖర్చులు, వచ్చేవరకు ఎంత మంది ఎండే పీక్తుండే. ఇలా పరిస్థితి తెలంగాణలో ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. కరెంటు విషయంలో రైతులకు ఎంత మేలు చేసిండో కేసీఆర్, ఒక్కసారి రైతన్న గుండె మీద చేసుకొని ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. పెట్టుబడి సాయం, షావుకారు దగ్గర పోతే కూడా రేపు రాపోవే అంటుండే, ఇవాళ శుక్రవారం ఉన్నదయా లక్ష్మీవారం ఇవాళ పైసలు చెప్పు అంటుండే, ఏ ఇవాళ ఆదివారం ఉన్నదయా రేపు బ్యాంక్ వెళ్ళి తెత్తపు అంటుండే. తిప్పుదురు షావుకారులు 3 రూపాయల వడ్డీకి కావాలంటే కూడా తిప్పి తిప్పి సతాయించుదురు, పంట రాగానే పోసుకపోదురు. కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక తిరుగుడున్నదా, దండం పెట్టుడున్నదా, దరఖాస్తు పెట్టుడున్నదా, ఆఫీస్కు పోవుడున్నదా? హైదరాబాద్లో కట్టుకొత్తుతే 5000 రూపాయలు వానకాలం, 5000 యాసంగికి వచ్చి పట్టలేవా? ఇంకేమన్నా పైరే ఉన్నదా, లంచం ఉన్నదా? ఇంత మంచిగా రైతుల్ని చూసిన ముఖ్యమంత్రి ఉన్నాడే? ఇవాళ ఇంత పంట వండితే కూడా కొనబట్టే, ఇంత కష్టమైనా కొనబట్టే, ఎరువులకు కాంగ్రెస్ వాళ్ళు మా పాలన చేస్తామంటారు. ఆయన నీ పాలన వస్తే మళ్ళీ పాపన్నపేట పోలీస్ స్టేషన్ కాడ మందు సంచుల కోసం లైన్లు నిలబడాలి, చెప్పు లైన్లు పెట్టాలి, పొద్దు ఇక్కడ దొరికితే సంచి దొరుకుతుంది లేకపోతే దొరకదు. 8 ఏళ్ళ కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడైనా మందు బస్తాల కష్టమైన అది ఎన్నడనే రైతు బంధు వల్లేదా? కరెంటుకు తిప్పలైందా? పండిన పంట ఢిల్లోడు దొడ్డు వాటిలు కూడా నూకలు అవుతాయి, మీ జనానికి నూకలు బుక్కు నేర్పు అన్నాడు బీజేపీ.
సీనియర్ నటి ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివాతో అభిషేక్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బెంగళూరులో ఓ ప్రముఖ ప్యాలెస్ ఇందుకు వేదికైంది. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు నూతన వధువులను ఆశీర్వదించారు. కేజీఎఫ్ స్టార్ యాష్ కిచ్చా సుదీప్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. చిన్న వయసులోనే నటిగా అడుగుపెట్టిన సుమలత తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ సినిమాల్లో నటించింది. కన్నడ నటుడు అంబరీష్ను ఆమె వివాహం చేసుకున్నారు. అంబరీష్ మరణం తర్వాత ఆమె ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడులో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. వీరంతా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందినవారని తెలిపింది. వివాహ శుభకార్య నిమిత్తం మానవపాడు మండలం బోర్వెల్లి గ్రామానికి 2 రోజుల క్రితం కుటుంబ సమేతంగా బంధువులతో కలిసిమెలిసి గడిపారు. కృష్ణానదిలో స్నానం చేయాలని సమీపంలోని పల్లెపాడు శివార్లో ఉన్న కృష్ణానదికి వెళ్లారు. 5 మంది చిన్నారులు వెళ్లగా 4 కృష్ణానదిలో మునిగిపోయారు. ఓ చిన్నారి మాత్రం ఒడ్డుకు చేరింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కావడంతో కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది.
హైత్ నగర్ లో జరిగిన వృద్ధురాలి హత్య కేసును 24 గంటల లోపు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నగల కోసమే వృద్ధురాలు సత్యమును నిందితులు హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. హైత్ నగర్ తొర్రూరు గ్రామంలో సత్యమ్మ అనే వృద్ధురాలి హత్య కేసును కేవలం 24 గంటల్లోనే రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా లలిత అనే మహిళను గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. సత్యమ్మ తమ ఇంట్లో ఒంటరిగా ఉందని గమనించిన లలిత రాకేష్ ఆమెను హత్య చేసి బంగారం దొంగిలించారు. నారాయణపేటకు చెందిన రాకేష్ ముతూట్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తాడని పోలీసులు తెలిపారు. నిందితురాలు లలిత సత్యమ్మ ఇంట్లో పనిచేస్తూ ఉందని వివరించారు. లలిత సత్యమ్మ కాళ్లు పట్టుకోగా రాకేష్ గొంతు నిలిమి ఆమెను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. సత్యమ్మను చంపాలని నిందితులు గతంలో కూడా ప్లాన్ చేశారని, అయితే అప్పుడు వర్కౌట్ కాకపోవడంతో ఆదివారం రోజు తమ ప్లాన్ ను అమలు చేశారు. నిందితుల నుంచి 23 తులాల బంగారాన్ని పోలీసులు సాధించుకుని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించారు పోలీసులు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట బీఎస్పీ కార్యకర్తలు ధర్నా నిర్వహించడంతో వారిని పోలీసులు అటుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీలో ఇంటి దొంగలను తక్షణమే అరెస్టు చేయాలని, కమిషన్ పూర్తి ప్రక్షాళన తర్వాతనే గ్రూప్ 1 ఇతర పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీ దాడులకు తాము భయపడబోమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం టీడీపీ సంప్రదాయం కాదని అన్నారు. కానీ రెచ్చగొడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాడులు మేం చేయలేమా? మీకు చేతనైంది, మాకు చేత కాదా? మీరు చేసిన పని మేం చేయాలంటే ఎంతసేపు? దాడులు చేయటం మాకు వచ్చు, మేము చేయగలం. అనుకుంటే అరగంటలో స్కెచ్ వేయగలమని హెచ్చరించారు. నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏదో 10 మంది మనుషులు పంపించి బెదిరిస్తే ఏడ బెదిరిపోయేది ఏమి లేదు, మేము వెనక్కి తగ్గేది లేదు. మీరు చేసే అవినీతి మీద మమ్మల్ని బెదిరిస్తే గొంతు నొక్కొచ్చు అనేది అవాస్తవం, ప్రసక్తే లేదు. ఇంకా వాయిస్ పెంచుతాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే చంద్రమోహన్ అన్న చెప్పినట్టు ఇద్దరు కానిస్టేబుల్స్ పంపించారు. ఏమంతా అలుసా మీకని అడుగుతున్నాము. 2 బైకులు దొరికినాయి, వాళ్ళు ఎవరో కూడా మేము ట్రేస్ చేస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేమేం చేయాలో మాకు కూడా బాగా తెలుసు. ఒకటే చెప్తున్నాం ఈరోజు వైసీపీ నాయకులకి, మీకు దమ్ముంటే మీరు రాండ్రా, రే రాండ్, కొడకల్లారా రాండి. ఒక్కొక్కరు మీరు మేము తెలుసుకుంటాం. కొజ్జా నా కొడుకులు పంపిస్తారు కదా, కొజ్జా అది వల్లారా థూ ఏంద్రా మీ బ్రతుకు ధైర్యం ఉందా? కమ్ ఫేస్ టు ఫేస్, ఎవరైనా సరే మీ వైసీపీ నాయకులు రాండి, ఒకరొకరు చూసుకుంటాం. అంతే కదా పిల్లనాయుడిని పంపించేది ఏంది, టిక్కనాయుళ్ళారా? నేను భయపడదాం అనుకుంటున్నారా? భయపడే ప్రసక్తే లేదని కూడా గుర్తుపెట్టుకోండి. మా పార్టీ కోసం మీరు చేసే అరాచకాలు బయట పెట్టేది మా కర్తవ్యం, అది మేము చేయాల్సిన బాధ్యత. దానికి ఏదో రెచ్చిపోతే భయపడతాం అనుకుంటే
గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేతలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని నాయుడుపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు నేతృత్వంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు టంగుటూరులోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు వైసీపీ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వరికోటి అశోక్ బాబు ఇంటి ముట్టడికి బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రోడ్డుపై బయట ఉంచి నిరసన తెలిపారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. పార్టీ ఇన్ఛార్జి వాళ్ళ ఇంటి నుంచి కిలోమీటర్ దూరం వాళ్ళ పార్టీ హౌస్కి ఎలా వచ్చారు, దీనికి పోలీసుల సహకారం లేదా? అది తెలుసుకున్న మా కార్యకర్తలు రోడ్ ఎక్కారు. కదలకుండా వస్తే పోలీసులు అడుగడుగురు అడగాలన్నా ఇక్కడ మనుషులు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచండి. అధికార పార్టీ తృప్తులుగా వ్యవహరించదు మీరు. అవసరం ఇప్పుడు వచ్చి పార్టీ జీడీ ఏంటి చూపించండి. మాటి మాటికి మా ఇంటికి వస్తే ఊరుకుంటాం మా కార్యకర్తలు. స్వామి గారి నాయకత్వం మేము ఉండమని చెప్పి మా కార్యకర్తలు వచ్చారు. వాళ్ళ అభిష్టాన్ని నేను గౌరవించి నేను కూడా వాళ్ళ దంపతి రోడ్డు మీద రావడం జరిగింది. వాస్తవంగా నేను రానని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాస్తా ఉన్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, పోలీసు ఉద్యమం నడిపిస్తున్నారు. పోలీసులు దీన్ని తీవ్రంగా గర్హిస్తున్నాం అండి. నిర్మల్లో జరిగిన సభలో సీఎం కేసీఆర్ కేవలం కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించడం తెలిసిందే. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలపాలంటున్న కాంగ్రెస్ నేతలే బంగాళాఖాతంలో కలిసిపోతారని దుమ్మెత్తిపోశారు. దీనిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్ వల్ల కాదు కదా, కేసీఆర్ తాత వల్ల కూడా కాదు అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు కలిసికట్టుగా కదం తొక్కితే అడుగుల శబ్దానికి హెచ్చేస్తారు మీరు. కలుగులో నుంచి బయటకు వచ్చిన ఎలుకల ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవడు కట్టాలో వాడు వాడు వచ్చింది ఒక పాతు ముందు వాడు మాపిస్తాను మాపిస్తాను మాపి వస్తే నాకు వస్తుంది మాపి వస్తుంది పోయిన సార్ వచ్చింది ఈసారి కాంగ్రెస్ జిల్లాబాద్ కాంగ్రెస్ జిల్లాబాద్ వచ్చిందాక ఎవరికి ఓటు వేయాలి
అచ్చంపేట మండలం జిల్లా నాగర్కర్ణం సార్ ఒక మాట సార్ అప్పులు రైతుల ఆత్మహత్యలో రాష్ట్రం దేశంలోనే రెండు మూడు స్థానాల్లో ఉందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు దెందులూరు మండలం కొవ్వలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి చింతమనేని ప్రభాకర్ తదితరులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా కృష్ణా పశ్చిమ డెల్టాను స్థిరీకరణ చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. తెదేపా ఏరువాక కార్యక్రమం చేపట్టడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. పోలవరం పర్యటన ఒక విహార కేంద్రానికి వెళ్ళినట్టుగానే ఉంటుంది తప్ప అది నిజంగా పోలవరం మీద ప్రేమ కాదు. పోలవరంలో ఉన్నటువంటి నిర్వాసితులకి నీవు న్యాయం చేయలేనప్పుడు, నీ వాళ్ళకి ధర్మం చేయలేనప్పుడు, ఇవ్వలేనటువంటి డబ్బుల్ని ఇస్తానని హామీ ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఇచ్చి నువ్వు పోలవరంలో అడుగుపెట్టాలి తప్ప ఈ రోజున ఎవరి ముసలి కన్నీళ్లు తుడుస్తానికి నీవు పోలవరం పర్యటన చేస్తున్నాడో కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. నీవు ఆనాడు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటా, అది చేస్తా ఇది చేస్తా అన్నావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అలైబలే కార్యక్రమం. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ శత్రుత్వం ఉండరాదన్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. మెదక్ జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సుడిగాలి పర్యటన. ఏడుపాయల దేవస్థానం వద్ద యాగశాల ప్రారంభం. ఘనంగా సీనియర్ నటి ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం. హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రజనీకాంత్. జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడులో విషాదం. కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.